ఉన్నాయి అన్నమాట మొత్తం ఎల్లి సార్ ఏమి సార్ ఇలా టికెట్ ఇస్తారు ఇలా ఇక్కడ కళ్యాణ ఘట్ అంటే ఇళ్ళ లోపల పోతే లోపల టికెట్ ఇస్తారు ఆ తర్వాతకి లోపల టికెట్ తీసుకొని అట్లనే లోపలికి ముందుకు పోతే అట్లనే లోపల ముందుకు పోతే ఏమొస్తుంది లోపల అట్లనే పోతే ఏమిస్తారనే బ్లేడ్ ఇస్తారు కదా బ్లేడ్ ఒకటి ఇస్తారు టికెట్ బ్లేడ్ రెండు తీసుకొని పోయి ఆయన దగ్గర బ్లేడు ఆ టికెట్ రెండు తీసుకొని పోయి ఆయన దగ్గర పోతే తల తలుపుకొని రా అంటాడు దాంట్లోనే రెండు నాలుగునే దాంట్లోనే తల గీకే తలాలు గీకే నాలుగునే మొత్తం ఒకటి రెండు మూడు ఉంటాయి దాని మీద ఆ స్లిప్ మీద చూసుకోవాలి మన ఏ రూమ్ ఉందో ఆ రూమ్లోకి పోవాలి రూమ్లో పోయిన తర్వాత దాంట్లో నెంబర్ ఉంటుంది ఇంకా స్లిప్ మీద ఎవరు ఎవరు గీకేది ఎవరు అని చెప్పేసి అట్లా నెంబర్లు ఉంటాయి ఒకటి రెండు మూడు నాలుగు అట్లా అట్లా పోయిన తర్వాతకి ఆడ ఆ నెంబర్ కాడికి పోతే ఆయన తల తలుపుకొని రా అంటాడు అప్పుడు ఎవరినే తల తలుపుకొని పోయి గీకించుకోవాలి టికెట్ ఫ్రీనే కానీ యాభై రూపాయలు మనం గీకిన తర్వాత ఇవ్వాలన్నమాట మనం ఇక్కడ మనం ఇప్పుడు ఎక్కి పోవాలన్నమాట ఉండదన్నమాట తల నీళ్ళలో అక్కడ నుంచి కిందికి పోవడానికి అట్నే స్టేట్ ఉంటుంది అక్కడ టోపీలు అన్నీ అమ్ముతారు ఇట్లా నేను మళ్ళీ రిటర్న్ మేము ఆల్రెడీ దర్శనం అయిపోయింది కానీ ఇట్లా ముందుకు పోతే అక్కడ మనకు అన్నీ దొరుకుతాయి అన్నమాట అక్కడ ఏరియాలో అన్నీ తీసుకొని బస్ స్టాండ్ ఉంది రా బస్ స్టాండ్ ఆ బస్ స్టాండ్ ఇంకా కన్స్ట్రక్షన్ ఉంది కానీ ముందుకు పోతే అక్కడనే అట్లనే స్టేట్ వెళ్ళాలి ఇంకా స్టేట్ వెళ్తే సర్కిల్ వస్తుంది ఆ సర్కిల్ దగ్గర ఫ్రీ దర్శనం బస్సులు ఉంటాయి మీరు టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రీ దర్శనానికి డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోవచ్చు లోపలికి వెళ్ళిపోతే లడ్డు కోసం టికెట్ ఇస్తారు తప్ప మనకి దర్శనం కోసం అయితే టికెట్ ఏమి ఇవ్వరు అదొకటి ఉంటే రిజర్వేషన్ ఉంటే మాత్రం తొందరగా వెళ్ళిపోతారు 300 రూపాయలు టికెట్ ఏముంది 300 ఏమో చేంజ్ 300 అదనమాట ఉంటుంది అక్కడ అంటే పాస్పోర్ట్ సెంటర్లు అన్నీ ఉన్నాయి ఆ లైన్ మించి వస్తారనమాట మీరు గుణి చేయించుకుంటే అక్కడనే లాకర్లు ఉంటాయి లాకర్ల వల్ల లాకర్ నెంబర్ ఉంటుంది నెంబర్ మనకు లాకర్ ఇస్తే లాకర్ మెయిన్ ఉంటుంది నెంబరు ఆ నెంబర్ ఇసుకొని మనం లాకర్ వేసుకోవాలి లాకర్ నెంబర్ మర్చిపోవద్దు కానీ దాని ఆ లాకర్ తాళం మీద ఏముంటుంది అంటే హాల్ నెంబర్ ఉంటుంది అనమాట లాకర్ నెంబర్ మాత్రం ఇవ్వడం లాకర్ నెంబర్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి అదొకరు అనమాట చూడచ్చు ఎట్లుందో సర్కిల్ అంటే ఇది కాదు ఇంకా ముందుకెళ్తే సర్కిల్ ఉంటుంది ఫ్రీ బస్సులు సర్కిల్ ఈ ఫ్రీ బస్సులు అవి వస్తుంది ఒకటి చూపిస్తాను మీకు ఫ్రీ బస్సు అది అక్కడ చూపిస్తుందా అది ఫ్రీ బస్సు ఇక్కడ వచ్చేట్లుందా మొత్తం ఇదే అనమాట ఫ్రీ బస్ చూపిస్తుందా ఫ్రీ బస్ మనం ఇది ఎక్కాలంటే ఎట్లనే ముందుకు చక్కగా పోతే సర్కిల్ వస్తుంది సర్కిల్ దగ్గరికి వెళ్ళి ఎక్కాలి ఇందాక నేను వీడియో ఏం తీయలే అంటే నేను పోయేటప్పుడు ఫోన్లో లాకర్లు వేసి వెళ్ళిపోయినా మేము అది తలక్ తలక్ మరికి అన్నీ ఉన్నాయి మిర్చి ఎట్లా ఉన్నాయి ఒప్పు ఇక్కడ ఎక్కువ కన్ఫ్యూజన్ ఉంటుంది కన్ఫ్యూజన్ అసలు కావద్దు సర్కిల్ గుర్తుపెట్టుకోండి ముందర ఉంటుంది ఇంకా ముందుకెళ్తే సర్కిల్ ఉంటుంది ఆ సర్కిల్ దగ్గర పోగానే ఆ సర్కిల్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి మీరు గుళ్ళు గీకించుకుంటారు అక్కడ అది తలనీలాలు అది అక్కడ గుర్తుపెట్టుకోండి ఆ తలనీళ్ళలో కానీ లాకర్లు ఉంటాయి అట్లనే స్నానం చేసుకోవచ్చు ఇంకా మనం అక్కడ స్నానం చేసే కాడ డబ్బులు క్యారీ చేయలేకపోతే మాత్రం ఇక్కడ ఏటీఎంలు ఉన్నాయి చూసారు సందులో మీరు సర్కిల్ పోకముందుకి రైట్ సైడ్లో ఉంటాయి అనమాట సందులో మూడు ఏటీఎంలు ఉంటాయి ఆ సందులో ఆ మూడు ఏటీఎంలు కూడా మీరు మనీ కూడా డ్రా చేసుకోవచ్చు అదనమాట ఇదే అనమాట సర్కిల్ ఇది వీడియో ఆనైనా రైట్ ఇదే సర్కిల్ ఇక్కడ నుంచి చూడండి కింద ఇక్కడ నుంచి కింద నుంచి కూడా వెళ్ళచ్చు ఫ్రీ దర్శనానికి మెట్ల నుంచి కిందకి అండర్గ్రౌండ్ నుంచి ఉంటుంది అనమాట అదే ఫ్రీ బస్సు పోతుంది చూసిరా అదే ఫ్రీ బస్సు అక్కడ పోయి ఫ్రీ బస్సు ఎక్కితే మిమ్మల్ని డైరెక్ట్ అక్కడ తీస్తారనమాట గేట్ ముందు తీస్తారు ఆ గేట్లో నుంచి స్టేట్ లోపలికి నడుచుకుంటూ పోతూనే ఉంటాయి కూర్చునే పోతూనే ఉంటారు ఇంకా అదే అనమాట చెట్లు ఫుల్ జనాలు మేము ఆల్రెడీ పోయించిన లోపలికి అక్కడ ఫోటో చేద్దాం అట్లనే కేవలం మీకు చూపించాలని చెప్పేసి మళ్ళీ నేను సర్కిల్ దాకా వచ్చిన వాళ్ళు ఉన్న బస్సు అక్కడ ఆగింది ఆ బస్సులు అందరు ఎక్కారు ఇక ఫ్రీ దర్శనం వాళ్ళంతా అందరూ ఎక్కుతారు అనమాట చూడొచ్చు ఎట్లా మొత్తం ఫ్రీ దర్శనం బస్ సూపర్ అని కదా సర్కిల్ దగ్గరనే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఉంది ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇక్కడ చూడవచ్చు శ్రీరామ స్థూపం అని చెప్పేసి నీకు ఇది కింద నుంచి పోవచ్చు కింద నుంచి పోవచ్చు అనమాట ఇది అక్కడ అక్కడ ఇక్కడ పోతే మనకి ఉంటుంది అనమాట బస్సు మేము ఇక్కడ తిరుపతి వచ్చిన తర్వాతకి గుళ్ళకి ఇచ్చుకొని లోపల వేసేటప్పుడు టైం వచ్చేసి 4 అయింది 4 నుంచి మేము అక్కడికి బస్సు ఎక్కి అట్లా నిమ్మలంగా పోయి మళ్ళీ ఆడ లైన్లో నిలబడి మళ్ళీ అక్కడ ఉరుక్కుంటా నడుచుకుంటా
ఆ లైన్లలో ఇట్లా 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 ఉండే అనమాట అంతా. అట్లా పోయి ఆడ మనకి రూమ్ నెంబర్ 2 వచ్చిందనమాట. హాల్ నెంబర్ టూ వస్తే మనం అక్కడి నుంచి మళ్ళీ రాత్రి మొత్తం అక్కడి నుంచి వర్షానికి మాత్రం వర్షం వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది ఫుల్ చలి పెడుతుంది అనమాట. ఎంత సార్ అంటే సెట్ వేసుకుని ఆగర్లే, మేము బట్టలు తీసుకోవాలే, ఫోన్ లేదు, ఏం లేదు, మొత్తం లాకర్లు వేసి ఇక్కడ ఎక్కడ లాకర్లు వేసుకున్నాం అనమాట. ఇంకా చూస్తాం, రాత్రి మొత్తం నిద్ర లేదు, వణుకుడు ఒకటే వణుకుడు. అది అయిపోయిన తర్వాతకి మళ్ళీ ఉదయం మళ్ళీ 3 గంటల నుంచి స్టార్ట్ అయింది భక్తులు మళ్ళీ పోవడం. మమ్మల్ని లేచిన రూమ్ నెంబర్ 2, నెంబర్ 5 or 6 కానీ స్టార్ట్ అయింది మళ్ళీ పోవడం. మళ్ళీ వాళ్ళు పోతూ మాకు మా దగ్గరికి వచ్చేసరికి 3 కాదు 4:30 అయినట్టు అటు 4:30 అయింది. మళ్ళీ లైన్ కట్టి మళ్ళీ మేము లైన్ కట్టి మళ్ళీ లోపల పోయి మేము మళ్ళా 6-7 ఇంకో లైన్ ఇచ్చారు సార్. మళ్ళా
అక్కడనే వాటర్ ఫాల్స్ చూపిస్తాను. तिरुपति रेलवे स्टेशन ये तिरुपति रेलवे स्टेशन वर्ष मन चुटे बाय बाय तिरुपति चलो रैल स्टार्ट निदान रैल चूँ स्टार्ट चूपे रही फोन तिरुपति नलगौंडा चूँ ऐद किलोमीटर टाइम कल मैं अल्प नलगौंड की
జింకలు ఏమన్నమాట జింకలు జింక అట్టనా ఎన్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు మంచి ఇట్లా సార్ अदीपस्तर बतकन चूडक सतोषम हो बाधे दाखी बाधी।